నిన్నటిదాకా సెలెనే సెలెనైన కూడా అయిపోయింది. మరి ఈరోజు మనం చూసేది సొగసు చూడతర్మ. అంటే ఇందులో సొగసు చూడతర్మ అనేసరికి మీకు చాలా వరకు అవుట్లైన్ అంతా అర్థమైపోతుంది. అయితే మరి అందంగా ఉండాలి అంటే అందమైన నవ్వు కావాలి, అందమైన మరి మన బాడీ ఫిగర్ కావాలి, మంచి నాజుకైన స్ట్రక్చర్ కావాలి, మరి మన మాట పాట ఆట అన్ని కూడా అందంగా కావాలి. అప్పుడే సొగసు అనగానే తెలిసిన విషయమే కదా ఫిజికల్ బాడీ. మరి అది కావాలి అంటే ఇన్నర్ బ్యూటీ వైజ్ గా మనం ఏం కావాలి, ఎలాగా దాన్ని ఇన్నర్ బ్యూటీగా మనం ఎలాగ మనం దాన్ని తయారు చేసుకోవాలి మనం. అయితే వాయిస్ వినిపించట్లేదు మేడం, వాయిస్ వినిపించలే. మాట్లాడుతున్నాను. ఓకే, ఆత్మ సౌందర్యానికి చాలా మంచి మంచి ఛాలెంజెస్ వస్తున్నాయి. మరి నెట్ ద్వారా, మాస్టర్స్ కంప్యూటర్ ద్వారా, మొబైల్ ద్వారా మాస్టర్స్ ఎంతో చక్కగా మేమున్నాము అని తెలియజేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఓకే, మరి ఇందులో ఫ్రీ సిలబస్ ఉందండి, హౌ టు స్మైల్, నవ్వటం ఎలా. అలానే అందం ఆనందం ఆకర్షణ, ఇవి చెప్పుకుంటూ మనం ఈరోజు సిలబస్ ని ముందుకు వెళ్దాము. మరి నవ్వడం ఎలాగా, నవ్వాలి అంటే మనం ఆనందం కావాలి, ఆనందంగా ఉంటేనే మనం నవ్వగలుగుతాం, ఆనందంగా లేనప్పుడు మనం నవ్వలేం కదా. అలాగే మనం అందం ఆనందం ఆకర్షణ, అందం ఆనందం ఆకర్షణగా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తాం. ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద ఈరోజు కొంచెం చెప్పుకుందాం. ఆరోగ్యంగా ఎలా ఉండగలం, కొన్ని కొన్ని మనకి వచ్చిన ఛాలెంజెస్, లైఫ్ లో వచ్చే హెల్త్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అంటే ఎన్నో చిన్న చిన్న చెప్పుకుందాం. ముందు తలనొప్పి, అలాగే రెగ్యులర్గా లేడీస్కి అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో, పీరియడ్స్లో పెయిన్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లం అని, ఇంకా పెద్ద వాటికి వెళ్తే కనుక హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్దవి చిన్న చిన్నవి. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఏది వచ్చినా, శరీరానికి వచ్చినా ఏది వచ్చినా కూడా అది బాధ బాధే, ప్రాబ్లమే. దాన్ని తట్టుకోవడానికి మనకి మానసిక స్థైర్యం, శారీరక బలం ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది. ఇక మెడిటేషన్ ఒక అంటే మొన్న ఫస్ట్ డే చెప్పుకున్నాం, ధ్యానం చేస్తే ఎరుకగా ఉంటాము, ధ్యానమే అన్ని నేర్పిస్తుంది, ధ్యానంతో జ్ఞానం వస్తుంది, ధ్యానంతో ఎన్నో మనం నేర్చుకోగలం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మనం మనకి వచ్చిన ప్రాబ్లంతో మనం మాట్లాడేసరికి మనకు వస్తుంది. మనం మాట్లాడే ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం అంటే మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే తలనొప్పితో మనం మాట్లాడగలుగుతాము, మన కడుపు నొప్పితో, స్టమక్ పెయిన్తో మాట్లాడతాము, ఒక కిడ్నీ పెయిన్తో మాట్లాడగలుగుతాము. మాట్లాడుకునేంత జ్ఞానం మనకి రావాలి. అంటే ఏంటి ఇవి మాట్లాడటం ఏంటి, తలనొప్పి మాట్లాడితే మనం అర్థం చేసుకునే జ్ఞానం మనకు రావాలి. మన తలనొప్పి మనతో మాట్లాడుతుంది, ఆ మాట్లాడుతున్నప్పుడు మన మన దగ్గర
మనకి ఏం కావాలో ట్రీట్మెంట్ అంతా దాంతోటి మనకి తెలుసుకోగలుగుతాం. అయితే ఆ తలనొప్పి మాట్లాడటం ఏంటి, హెల్త్ ప్రాబ్లం మనతో మాట్లాడటం ఏంటి, మన ప్రాబ్లమ్స్ మనతో మాట్లాడటం ఏంటి అనేది మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మన బాడీ మనతో చాలా మాట్లాడుతుందండి. ప్రకృతి మాట్లాడుతుంది, అలాగే వృక్షాలు మాట్లాడతాయి, ప్రకృతిలో ఉండే అన్నీ మాట్లాడతాయి, పంచభూతాలు మనతో మాట్లాడతాయి, అలాగే పక్షులు మృగాలు మొత్తం అన్నీ కూడా మాట్లాడే లాంగ్వేజ్ మనం నేర్చుకోగలుగుతాం ఎప్పుడైతే మనం ధ్యానం నేర్చుకుంటామో. ధ్యానం ఎప్పుడైతే మనం రెగ్యులర్గా సాధన చేసుకుంటూ పోతామో ఇక అన్ని మన ప్రతి సమస్యకే జవాబు మన దగ్గరే ఉంటుంది. మరి ఫస్ట్ ఆరోగ్యానికి వస్తే కనుక ఆరోగ్యంలో ఉండే ఒక్కొక్క చిన్న చిన్నవి చెప్పుకుందాం. ఎందుకంటే అందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉంటాం, అందంగా ఉంటే ఆనందంగా ఉంటాం, ఆనందంగా ఉంటే ఆకర్షణీయంగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యం కోసం చెప్పుకుంటే, ఆరోగ్యం ఒక తలనొప్పి వచ్చింది అనుకుందాం. నా పర్సనల్ దాంట్లో తలనొప్పి అనేది నాకు ఎంత నేర్పించింది అంటే, తలనొప్పితో నా లైఫ్ ఇంకా నేను బ్రతుకుతానా లేదా అనేది కూడా ఒక టైంలో నాకు చాలా బాధ వచ్చే. చిన్న 2 మినిట్స్, మాస్టర్స్ అందరూ వచ్చినట్టు ఉన్నారు, వెల్కమ్. ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అయితే తలనొప్పి నాకు నేను నా బ్యూటీ క్లినిక్ పెట్టుకుని ఇప్పటికీ 23.5 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ నేను ఒక 10 ఇయర్స్ చాలా తలనొప్పితో బాధపడ్డాను. ఆ తలనొప్పితో నేను రోజు రోజుకి నాకు చాలా కష్టంగా లైఫ్లో ఎలాగా ఉంటానా, అసలు బ్రతుకుతానా లేదా అనే అంత భయం కూడా వచ్చేది. మరి రెగ్యులర్గా బ్యూటీ క్లినిక్లో నా వర్క్ నేను చేసుకోవడం, పిల్లలు ఎందుకు ఇదంతా కామనే. కానీ వన్స్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు తలనొప్పి ఎందుకు వచ్చింది, ఆ తలనొప్పి అనే జ్ఞానం ఎంత జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చింది. అసలు అయిన తర్వాత అప్పుడు
ఈ మన ఆరోగ్య సమస్యల కోసం ఒక్కొక్క పెయిన్. ఇప్పుడు ఒక నాలుగైదు తల నాలుగైదు హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మనం చెప్పుకుందాం. హెడేకే ఉంది, ఎవరికైనా హెడేక్ ఉంది అనుకుంటుంటే ముందుగా మన ఫిజికల్ బాడీలో వీక్నెస్ ఏదైనా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. అంటే మన ఈ ఫిజికల్ బాడీకి కావాల్సింది, మనం మొన్న చెప్పుకున్నాము ఏంటంటే మన ఒక బాడీ కన్స్ట్రక్షన్స్ కి ఐరన్, జింక్, మినరల్, కాల్షియం, బి కాంప్లెక్స్ ఇవన్నీ మన బాడీకి అవసరం అవుతాయి. అంటే సారీ, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి ఐరన్, సిమెంట్ అలాగే శాండ్ వినిపించట్లేదు రమణి గారు. వినిపించట్లే ఇప్పుడు వినిపిస్తుందండి? ఆ వినిపిస్తుంది. ఓకే, అయితే మరి వచ్చిన తలనొప్పి ఏ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో ఏంటనేది తర్వాత నాకు అర్థమైంది. నా తలనొప్పికి కారణం ఏంటంటే నా లోపల చాలా ఒక చెప్పాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ హెడేక్ అనేది నాకు ఎంత నేర్పించింది అంటే లోపల ఒక ఒక రైటర్, ఒక మ్యూజిషియన్, ఒక మంచి బ్యూటీషియన్ వచ్చి లోపల దాగి ఉన్నాడు. దానిని మనం పైకి తీసుకురాలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయనేది నాకు ఎప్పుడైతే అర్థమైందో నాకు ఇక తలనొప్పి కోసం ఇంకా భయం లేకుండా పోయింది. ఎప్పుడు తెలుసుకున్నాను అది? ధ్యానం చేశాకే అర్థమైంది. అందరికి వినిపిస్తుంది? అయితే ధ్యానం చేసుకొని ధ్యానంలో పరిపూర్ణంగా ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యానో నాకు వచ్చిన అనారోగ్యం ఏంటి, కారణాలు ఏంటి అనేది నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఆర్ట్ ని లోపల నేను బంధించేశానో, ఒక రైటర్ ని బంధించేశానో, అలాగే ఒక బ్యూటీషియన్ గా ఉంటూ ఇంకా ఇన్నర్ బ్యూటీ అనే ఒక క్వాలిటీని ఎప్పుడైతే బంధించేశానో తలనొప్పి అనే ప్రాబ్లంతో నేను చాలా బాధపడ్డాను. ఆ తలనొప్పితో లాస్ట్ కి నేను ఇక నేను అసలు బ్రతకను లేదు అనే అంత వరకు వచ్చేసినప్పుడు కరెక్ట్ గా నాకు ఒక మంచి, అంటే భగవంతుడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు కానీ బాధలో ఉన్నప్పుడే మనకు అర్థం అవుతుంది మనం ఏంటి అని వెతుకుతాం. ఎప్పుడు చెప్తున్నా కూడా ఎప్పుడు నాకు అమ్మ చెప్తున్నా మ్యూట్ చేసుకోండి. ఎప్పుడు కూడా నాకు ధ్యానం చెయ్యాలి, మనలోకి మనం వెళ్ళాలి, మన కోసం మనం తెలుసుకోవాలనే విషయం తెలిసినా కూడా ఏదో ఒక ఇల్యూషన్, మాయ. ఆ మాయ ఉన్నంత వరకు మనం ధ్యానం అనేది పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈలోగా చాలా బాధ పడుతుంటాము. సరే, మొత్తం మీద అర్థమైంది.
తలనొప్పి తగ్గించుకునే శక్తి వచ్చింది. దాని తర్వాత ఒక మంచి బుక్స్ రాయడం, మంచి పాటలు రాయడం, అలాగే ఇన్నర్ బ్యూటీ అనే దాని మీద రీసెర్చ్ చేయడం, దాని పరంగా చక్కగా అందరికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఎప్పుడైతే జరిగిందో అర్థమైపోయింది తలనొప్పి అనేది ఊరికినే రాలేదు నాకు. నా జీవితంలో అది ఒక పెద్ద గిఫ్ట్. తలనొప్పే నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చింది, ఇంత ఆనందమైన జీవితాన్ని ఇచ్చింది అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ తలనొప్పికి నిజంగా తలనొప్పి వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక చక్కటి ఒక ఒక అందమైన ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొస్తుంది అనేది నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక తలనొప్పితో మాట్లాడచ్చు, ఒక కిడ్నీ ప్రాబ్లంతో మాట్లాడచ్చు, అలాగే ఆరోగ్య సమస్యలే కాకుండా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మొన్న చెప్పాను మనకి 4 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. 4 రకాల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లము, అలాగే సోషల్ ప్రాబ్లము, అలాగే రిలేషన్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాబ్లం కాదండి, గిఫ్ట్స్. మనకి ప్రాబ్లము అన్నంత వరకు ఆ ప్రాబ్లమ్ని మనం అసలు ఒకటి చూడండి, చాలా పెద్ద బిజినెస్ చేస్తారు కొంతమంది, ఎంతో మంచిగా చాలా చక్కగా అన్ని ఉంటాయి, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే కొంతమంది చాలా మంచిగా వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, చాలా అసలు వాళ్ళ లైఫ్లో ఎంతో మంచిగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, కానీ వాళ్ళ లైఫ్లోని ఎన్నో కష్టాలు అని చెప్పేసి చూస్తుంటాం. వీళ్ళకేంటి ఇన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళు మేము ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఎంతో మంచిగా ఉంటారు. వాళ్ళు కనీసం మేమైనా ఇది ఒక ఇది ఉంటుంది, ఒక చెడ్డగా ఏదైనా మాట్లాడతాం, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఉండదు అని చెప్పేసి కొంతమందికి మనం అనుకుంటాం, కానీ అలాంటి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే మనకి మెడిటేషన్లోకి వచ్చాక మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆ ప్రాబ్లము మనకి, మనం ఆ ప్రాబ్లంతో మనం మాట్లాడితే ఆ ప్రాబ్లం మనకు అన్ని నేర్పిస్తుంది, ఆ ప్రాబ్లం ద్వారే మనకు నేర్పిస్తుంది, ఆ ప్రాబ్లం మనకు ఒక గిఫ్ట్ అని చెప్పేసి అర్థమైపోతుంది. అలాగే నా తలనొప్పి నాకు గిఫ్ట్ అని తెలుసుకున్న తర్వాత లోపల నుంచి అన్ని బయటకు వచ్చిన తర్వాత అన్ని కూడా రీసెర్చ్ చేయడం, రీసెర్చ్ మోడ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైంటిస్టేనండి, మన భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఒక సైంటిస్టే. ఎవరికి వాళ్ళ ఒక రీసెర్చ్ చేయగలం, ఆ రీసెర్చ్ చేసినప్పుడు అర్థమైన సంగతి. అయితే మరి మన వచ్చిన తలనొప్పి కోసం మాట్లాడుతున్నాం కదా, అలాగే ఒక కిడ్నీ ప్రాబ్లమే ఉంది. కిడ్నీ ప్రాబ్లం వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి ఏంటి అంటే బాడీలో మెయిన్ పార్ట్స్ కిడ్నీ అనేది, హార్ట్ అనేది, అలాగే లంగ్స్ అనేది, బ్రెయిన్ ఒకటి, స్కిన్ ఒకటి, మెయిన్ పార్ట్స్. ఆ మెయిన్ పార్ట్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళ లైఫ్లో చాలా మెయిన్ వర్క్ చెయ్యాలి. అంటే మనం ఈ పంచభూతాలతో మనం ఎప్పుడైతే ఉన్నామో పంచభూతాలకి కావలసిన పని మనం, మన ద్వారా మనం నిన్న అనుకున్నాం మన ద్వారానే తెలుస్తుంది అని చెప్పేసి మన ద్వారా కావలసిన పని ఏదో ఉంటుంది అది మనం చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం నిన్న అనుకున్నట్టు మన రిసీవర్స్ అన్ని రిసీవర్ ఓపెన్ చేస్తే మన బుద్ధి ద్వారా ఒక రిసీవర్ పనిచేస్తుంది, మనసు ద్వారా మైండ్ ద్వారా రిసీవర్ పనిచేస్తుంది, మన బాడీలో ఉండే అన్ని రిసీవర్స్ అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మొత్తం బాడీలో ఉండే పార్ట్స్ లో ఎక్కడెక్కడ మనం రిసీవర్స్ ఉన్నాయో ఆ రిసీవర్స్ ద్వారా మన ఎనర్జీని తీసుకుంటాం. ఈ అన్ని ఎనర్జీస్ కూడా మనం ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ప్రాపర్ గా యూజ్ చేసినప్పుడు మనం ఆరోగ్యాన్ని చాలా చక్కగా, ఈ వచ్చిన ఆరోగ్యం, ఈ రోజు మనకు ఒక ఫీవర్ వచ్చింది, ఫీవర్ రావడానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలి. ఫీవర్ అనేది ఒక్క రోజులో ఒక్క గంటలో, నిన్న నైట్ మనం తలస్నానం చేసాం, మనం వర్షంలో తడిచాము అందుకే వచ్చిందని మనం అనుకుంటాం, చాలా నార్మల్ గా మనం అనుకునేది. లేదు అంటే కొంతమంది అంటే ఎంత, నేను కూడా అందులో అలా వచ్చిందనే కాకపోతే ఇప్పుడు ఈ ఫుడ్ లో అట్లా అయితే చాలా తక్కువ, చాలా మంది దగ్గర వింటుంటాను మేము లెమన్ వాటరు చలికాలంలో తాగాము జలుబు చేసింది, అదేంటి ఆరెంజెస్ తినేసాము జలుబు చేసింది, మామిడి పళ్ళు తిన్నాము వేడి చేసింది, బిర్యానీ తిన్నాము వేడి చేసింది,
తర్వాత నైట్ మజ్జిగ తాగలేదు, వేడి చేసింది, ఇలా రకరకాల చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ కాదు అనే సంగతి మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన బాడీ మీద మనకి ఒక గ్రిప్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. బాడీ మీద గ్రిప్ ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ గా మన బాడీతో కనెక్ట్ అయి ఉండాలి. మనం రేపు ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తాము, మనం కంప్లీట్ గా మన బాడీతో ఎలా కనెక్ట్ అవుతాము, మనకి 7 బాడీస్ ఉంటాయి, ఆ 7 బాడీస్ తో కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది రేపు మనం చెప్పుకుంటాము. ఈ రోజు అయితే కనుక ఫోన్ ఆ హెల్త్ తో ఒక ప్రాబ్లమ్ తో మనిషికి వచ్చిన రకరకాల ఛాలెంజెస్ తో ఎలా మాట్లాడాలి, వాటి ద్వారా మనం ఎలా ఏంటి నేర్చుకోవాలి, వాటి ద్వారా మనం ఏం చేస్తాం అనేది తెలుసుకుంటే కనుక మనం ఆరోగ్యం నుంచి ఆనందంలోకి వస్తాం. మరి ఆనందంలోకి వచ్చేటప్పుడు ఆనందంలోకి వచ్చేసాం, ఇప్పుడు హెల్త్ కోసం తెలిసిపోయింది, ఒక ప్రాబ్లం కోసం తెలిసిపోయింది, ఒక అంటే నేను ఇంకొంచెం డీప్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లో హస్బెండ్ తో వైఫ్ కి, వైఫ్ తో హస్బెండ్ కి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు కూడా మెయిన్ ఈ ఎర్త్ మీదకి చాలా పెద్ద కార్యంతో వస్తారండి. మనం అనుకుంటాం అటువైపు చూస్తాం ఇటువైపు చూసినా ఇద్దరు చాలా మంచి వాళ్ళే, చాలా చక్కటి, ఎవరు ఎవరి వైపు చూసినా కూడా తప్పు ఉండదు, కానీ వాళ్ళిద్దరికి పడదు. ఎందుకు అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళ పార్ట్నరే ఒక భగవంతుడు, ఆ పార్ట్నర్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునేంత వరకు వాళ్ళ ప్రాబ్లం గానే ఉంటది. ఎంత ఎన్ని కోట్ల చుట్టూ తిరిగినా, ఎంత మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగినా వాళ్ళ సమస్యకి పరిష్కారమే దొరకదు. ఎందుకు అంటే వాళ్ళు భూమి మీదకి ఒక చాలా పెద్ద కార్యంతో వచ్చారు, పెద్ద పని చేయడానికి వచ్చారు. ఆ పని తెలియజేయాలి అంటే ఒక చూడండి, ఒక పిల్లలతో ప్రాబ్లం కానీ, భర్తతో కానీ, భార్యతో ప్రాబ్లం కానీ వస్తే మనం ఆ సమస్యని, ఒకవేళ సమస్యని అంటే వాళ్ళని వదిలేసుకోలేము జీవితంలో, ఒకవేళ వదిలేసుకున్నా కూడా లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాయి ఆలోచనలు. ఎందుకు వెంటాడుతూనే ఉంటాయి అంటే మరి పిల్లల్ని ఎలా వదిలేసుకుంటాం, పిల్లలు ఆరోగ్య సమస్యనా, పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వకపోయినా, పిల్లలతో సరిగ్గా వాళ్ళ అంటే ఒక ఏదో హెల్త్ ప్రాబ్లం అయినా వాళ్ళు, లేదంటే మన మాట వినట్లేదని చాలా మొండిగా ఉన్నారు అని, కొంతమంది పిల్లలతో కూడా చాలా చాలా రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి అంటే పిల్లలు పార్ట్నరు అనేది మన లైఫ్ లో చాలా మెయిన్, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలియజేయడానికి వస్తారు. వాళ్ళని మనం ఈ ప్రాబ్లమ్ అనుకునే కన్నా వాళ్ళు ఒక మనకు ఒక మంచి గిఫ్ట్, మనకి వాళ్ళు ఎంతో నేర్పించడానికి వచ్చారు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన సమస్య ఇక అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా కాకుండా మనమేమనుకుంటాము, మా హస్బెండ్ ఎక్కడికి పంపించారు, మా హస్బెండ్ నన్ను గ్రిప్ లో పెట్టుకుంటారు, ఆయన నన్ను ఎంతో బాధపెడుతున్నారు, ఆయన వల్ల నాకు అసలు నాకు ఏ మాత్రం సహకరించరు, నేను ఏమైనా చేస్తే దానికి యాంటీగా చెప్తారు, ఇలాంటివన్నీ అనుకుంటాం. అయితే ఏంటంటే అంటే ప్రతి నిమిషం పింఛింగ్ అనమాట, ప్రతి నిమిషం పింఛింగ్ ఎప్పుడైతే ఉందో మనం ప్రతి నిమిషం ఎవరితో ఉండి భగవంతుడికి అంత దగ్గరగా ఉన్నాం అనమాట, అంత దగ్గరగా ఉన్నాం కాబట్టి. మరి భర్త పిల్లలు అనేవాళ్ళు ప్రతి నిమిషం మనతో ఉంటారు, అదే అమ్మ నాన్నగారైనా కూడా మన పెళ్ళైన తర్వాత మనం అంత మనకి ప్రాణంతో ప్రాణంగా ఉండే అమ్మ నాన్నగారిని కూడా మన అక్క చెల్లి అన్నయ్య తమ్ముడిని కూడా వదిలేసి వస్తాము, కానీ భర్త అండ్ పిల్లలతో మాత్రం నిమిషంతో ఉంటాము. అంటే మనం భూమి మీద అంత పెద్ద కార్యంతో వస్తున్నాం, అందువల్ల వాళ్ళు ప్రతి నిమిషం పింఛింగ్ అనమాట. ఇదేంటి అదేంటి ఇలా చేసావేంటి, ఇలా వద్దు అలా వద్దు, నీకు ఇది రాదులే, నువ్వు ఇది చేత కాదులే. మన లైఫ్ పైకి వెళ్తే మొత్తం సొసైటీనే గెలిచేస్తాం, కానీ ఇంటిలో మాత్రం వాళ్ళని గెలవలేం. అంటే వీటన్నిటికీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంతో ప్రతి నిమిషం భగవంతుడు భర్త రూపంలో పిల్లల రూపంలో మనకి నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే మనం నేర్చేస్తున్నామో వాళ్ళు చెప్పుతున్నది మనం అది రివర్స్ గా ఆలోచించి ఇది వద్దు అన్నారు అంటే ఓకే అది వద్దు అన్నారంటే నిజమే, ఎందుకు వద్దన్నారు, దాని వెనకాల ఏంటి ఉన్నది దాని లోతులోకి వెళ్ళి మనం ఆలోచించగలగాలి. అందుకని మనకి ఎందుకంటే చూడండి, పెళ్లి చేసినప్పుడు ఈ వేద మంత్రాలతో
అగ్ని సాక్షిగా మరి ఎంతో మంది దేవి దేవతలతో ఆ పెళ్లి జరిపిస్తారు అంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఎందుకు పడదు, ఎందుకు కోర్టు కేసులు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు జీవిత పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలియజేసుకోవడానికి భూమి మీదకి వచ్చాము, అది తెలిసినంత వరకు ఆ వాళ్ళతో కష్టాలు బాధలు అన్ని ఉంటాయి. ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు చేస్తున్న ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తాం, ఇంకా మనంత ఆనందంగా. ఇక ఎప్పుడైతే భర్త పెట్టిన ప్రాబ్లం అనేది ప్రాబ్లం కాదు మనకి తెలియజేయడానికి, మనకి ఇదంతా కూడా ఒక మంచి అద్భుతమైన కార్యంలోకి వచ్చాము అని తెలిసిన మరుక్షణం నుంచి మన భర్త మనకి భగవంతుడు అయిపోతాడు. ఆ భగవంతుడు చెప్పింది, భగవంతుడు చేస్తున్నది అది మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, మన భగవంతుడితో ప్రతి నిమిషం కలిసి ఉంటున్నాం అంటే ఆనందం ఇంత అంత ఆనందం కాదు కదా. కాకపోతే మనం ఎవరైనా తెలుస్తూ ఉండాలి. ఈ రోజు భగవంతుడిలా కనిపిస్తాడు, రేపు రాక్షసులాగా అయిపోతున్నాడు అంటారంటే మనమే అక్కడ మనది ప్రాబ్లం. ఏంటి అంటే జ్ఞానం తగ్గిపోయింది, నాలెడ్జ్ లేదు. మనం జ్ఞానాన్ని తీసుకునే ఈ రోజు ఈ సబ్జెక్ట్ వచ్చేసింది, రేపు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళలేదు, నేర్చుకోలేదు. కాబట్టి రేపటి సబ్జెక్ట్ కోసం మళ్ళీ ఆయనలో ఒక రాక్షసత్వం కనిపిస్తుంది. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చిందానే ఆయనలో ఒక స్వరూపం వస్తుంది. అలాగే పిల్లలు పిల్ల కూడా మనకి గురువులు, మనకి టీచర్స్ వాళ్ళు. మనం ఎంతవరకు అంటే వాళ్ళని చక్కగా మంచిగా మంచి ఫుడ్ పెట్టి వాళ్ళకి నీట్ గా తయారు చేసి వాళ్ళకి కావలసిన అన్ని అమర్చే వరకే మన పిల్లలు. దాని తర్వాత ప్రతిది వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినాలే వినరు. వినట్లేదు అని అనుకున్నామా మనం మూర్ఖత్వం. అందుకని మనం వాళ్ళు చెప్పినట్టు మనం వింటుంటూ వెళ్తే కనుక అక్కడ కూడా మనం అక్కడ ఏంటి మన గురువులతో ఉన్నట్టు మనం మన భగవంతుడితో ఉన్నట్టు మరి ఆ ఇల్లు ఎంత బాగుంటుంది చూడండి. మనం దీనికి ఆపోజిట్ గా ఆలోచిస్తున్నాం. ఆపోజిట్ గా ఎలా ఆలోచిస్తున్నాము అంటే మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాక, అంటే ఇక్కడ ఏంటంటే ఒక మన ఆరోగ్యం బాగలేని హెల్త్ ప్రాబ్లమ్స్ తో మాటలు అర్థం కాక ఒకటైతే, ఇక్కడ మన దగ్గర ఉండే భగవంతుడు మాట్లాడే మాటలు మనకు అర్థం కాక, మన గురువులు మనతో ఉన్నారు అనేది మనకు అర్థం కాక మన లైఫ్ ఏమవుతుందంటే, ఇంత అందమైన లైఫ్ ఇంత చక్కటి లైఫ్ కూడా మనకి చాలా ప్రాబ్లమేటిక్ చేసేసుకుంటున్నాం. ఈ రోజు గడిచిపోయిన రోజు జీవితంలో కాదు కదా, మరి ఎప్పటికీ రాదు ఆ రోజు కానీ రాదు. మరి దాన్ని ఏం చేసుకుంటున్నామంటే మనకు తెలియకుండా ఇవన్నీ తెలుసు ఎవరు చేస్తారు చెప్పండి, తెలియకనే చేస్తున్నాం. ఎప్పుడు తెలుస్తుంది, మనం మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో మన లోపల క్వాలిటీ డెవలప్ అయిన తర్వాత అట్లీస్ట్ మనం ఎవరైనా చెప్పిందైనా వినాలి అనిపిస్తుంది. వినాలి అనిపించిన తర్వాత దాని మీద ఫోకస్ చేయాలనిపిస్తుంది. ఫోకస్ చేసిన తర్వాత మనమెందుకు కాదు అనిపిస్తుంది. అంతవరకు కూడా ఏది చెప్పినా వాళ్ళకి అవుతుంది లేదు. లాజికల్ మైండ్ నేను చెప్తున్నాం కదా, మైండ్ 100% మైండ్ బుద్ధి అనేది 0 లేదు అంటే 200% మైండ్ ఇంకా 0 కన్నా లో స్థాయిలో మన బుద్ధి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన లాజికల్ మైండ్ యాక్టివేట్ అయిపోయి మనం ఏది చెప్పినా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తాము మెడిసిన్స్ తీసుకుంటాము, ఈ మెడిసిన్ నాకు పనిచేయదు, ఆ డాక్టరే మంచోడు కాదు, ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసినే సూట్ అవ్వట్లేదు, అతని దగ్గరికి పేషెంట్లు ఆయన దగ్గరికి మనమే వెళ్తున్నాం, ఆయన మనకి పిలవట్లేదు. కానీ మనం ఏం చెప్తాము, ఆ డాక్టర్ గారు చాలా అసలు మొత్తం అంతా ఆయన వల్లే నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అలాంటి ప్రాబ్లం వచ్చింది, ఆయనకి తెలియదట నాకు తెలియదు అని అక్కడికక్కడ 3 డాక్టర్లు మనం మార్చేస్తుంటాం. అలాగే అంటే ఒక మెడిసిన్ కూడా అలాగే, ఎందుకంటే ఒక మెడిసిన్ కానీ ఒక డాక్టర్ కానీ ఎంత కృషి చేస్తే ఆయన ఆ స్టేజ్ లోకి రారు. మన ఒక్కళ్ళని పనిగట్టుకొని ఆయన పాడు చేయాల్సినంత అవసరం లేదు, కానీ మనకి అక్కడ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఇలాగ రకరకాలుగా చేంజ్ చేసేస్తుంటాం అన్నమాట. ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పేసి మార్చేస్తుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రతి సమస్యతోటి మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో వచ్చిన ఏదైనా ప్రాబ్లంతో కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగే ప్రతి మనకి ఎదురవుతున్న ఛాలెంజెస్ తో కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. ఛాలెంజెస్ లేకుండా బాధలు లేకుండా ఏదో అన్ని
అంటే వడ్డించిన విస్తుల్లాగా ఎవ్వరికీ ఉండదండి. అన్ని కూడా మనం వండుకొని మన ప్లేట్ లో మనం వడ్డించుకొని మనం తినాలి. అప్పుడే మనకి లైఫ్ అంటే మనం ఇలా కూర్చొని ఉండి ఇలాగ ఉంటే అవి భగవంతుడికి దేవతలకి వస్తాయంట. మనం అనుకుంగానే ఆ టేస్ట్ అనగానే ఇప్పుడు నాకు ఒక మంచి కర్రీ కావాలంటే ఆ నోట్లోకి ఆ టేస్ట్ వచ్చేస్తుందట. నాకు మంచిగా డ్రెస్ కావాలంటే ఆ ఫీల్ వచ్చేస్తుందట. ఇవన్నీ భగవంతుడికి వస్తాయి. కానీ వాళ్ళు కూడా మన లైఫ్ కోసం ఎదురు చూస్తుంటారట. అబ్బా భూలోకంలో మనుషులు ఎంత హ్యాపీగా వాళ్ళకి ఏదన్నా కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు, కష్టపడతారు, వాళ్ళు కావాల్సింది తెచ్చుకుంటారు. అలా అయితే ఎంత బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ భగవంతుడు కూడా మన మన భూలోకంలో ఉండే మనుషుల కోసం పేరు చేస్తారట. కాబట్టి మనం ఈ లైఫ్ ని మనం ఎంతో చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా నేర్చుకుంటూ మనకు నేర్చుకునేది అందరికీ తెలియజేస్తూ మనం దాన్ని స్పెండ్ చేయగలగాలి లైఫ్ ని. అలాంటప్పుడు మనం ఆరోగ్యం నుంచి ఆనందంలోకి వస్తాం. ఆనందంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆనందం ఏం చేస్తుందంటే మనం ఊరుకొని కదా ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి చే సరిగ్గా ఇక తపన అనమాట. ఒక ఆర్ట్ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆర్ట్ ఆర్ట్ నేర్చుకుంటే కాదు, ఆర్ట్లో నేర్చుకుని దానికి ఒక స్థాయిలోకి వెళ్ళాలి. ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అందులో ఏదో చెయ్యాలి. మరి ఆ నిన్న జ్ఞానం అనుకున్నాం, జ్ఞానం తీసుకున్న తర్వాత జ్ఞానం పంచాలి. ఎలా పంచాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇంకా తపన, ఇంకా మనకి లైఫ్ సరిపోదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ వంట, ఇల్లు, ఇళ్ళలు ఇది మనకి ఒక కాదు, ఒక గంటలో, అరగంటలో, ఒక 2 గంటలో చక్కగా చేసి హాయిగా చేసేసి చక్కగా చాలా బాగా చేసేసి పక్కన పెట్టేసి మనం ఏం చెయ్యాలి అనే దాని మీద ఇంకా స్టార్ట్ అయిపోతుందండి మన తపన. ఇంకా తపన మొదలైందా ఇంకా మనం చాలా హైవే రోడ్ ఎక్కేసాం అన్నమాట. ఇక హైవే రోడ్ ఎక్కితే ఇంకేంటి, మనం ఇంకా మన మన డెస్టినీకి వెళ్ళిపోగలం. మన లక్ష్యానికి మనం చాలా అంటే కొంత దూరంలో ఉంటుంది మన లక్ష్యం, దానికి మనం చక్కగా మన హ్యాపీగా వెళ్ళిపోతాం. అయితే దానికి ఇంకా ఇక్కడ దానికి మనం ఇక్కడ కరెక్ట్ గా వచ్చేసాం, హైవేలోకి వచ్చాం. మరి హైవేలోకి వచ్చినప్పుడు వై జంక్షన్స్ ఉంటాయి, అటెళ్తే అకే పాలం, ఇటెళ్తే ఇంకేదో, ఇటెళ్తే ఇంకేదో, ఇటెళ్తే ఇంకేదో. మనం వెళ్ళే ప్లేస్ ఎలా రావాలి ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అంటే మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ ఏంటంటే మనం ఆనందంగా ఉండాలి అంటే పట్టుదల, కృషి, తర్వాత సాధన, మరి ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత అంటాం. అలాగే మరి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, లక్ష్య సాధన, ఏకాగ్రత, ఓర్పు, సహనం ఇవి ఉండాలి. అంతే కదండి. మరి నేను సంగీతం, బ్యూటీ వీటి మీదే నేను ఎక్కువ చెప్తాను, వాటి మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తాను. కాబట్టి ఒక సంగీతమే నేర్చుకోవాలి, ఒక సింగరే అవ్వాలి. అంటే సింగర్ అవ్వాలి అంటే పాట అనేది మామూలుగా పాడేస్తాం, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడాలి అంటే ఎంత సాధన చెయ్యాలి, ఎంత సాధన చెయ్యాలి అంటే ఆ సాధనకి మనం ఆ టైం పెట్టుకోవాలి, ఓపిక ఉండాలి. ఆ ఓపికతో పాటు మనకి ఆ ప్రతిరోజు ఆ ఏకాగ్రత అంటే పాట మీద ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత ఉండాలి అంటే మనకి ఇంట్లో రకరకాలు అంటే ఇప్పుడు వంట 10 o'clock వంట చేసి 11 o'clock అలా పాడుకుందాం అనుకుంటాం. మరి దానికి ఆ దాన్ని చెయ్యాలి అంటే ఆ 2-3 గంటల్లో చెయ్యాలి అంటే ఎంతో ఓర్పు సహనంతో ఎంతో మనం ఆ క్రియేటివిటీతో చేయగలగాలి. అంటే చాలా చిన్న చిన్న చెప్తున్నాను, అందరికి అర్థమవుతుంది. ఇవన్నీ చేయాలి అంటే మరి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఓర్పు ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, అంటే ఒక క్రియేటివిటీ మనలాగా అంటే మనం ఎప్పుడు ఒక యూనిక్ గా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో మనం ఎప్పుడు ఒక స్పెషల్ గా మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి. అలాగా అవ్వాలి అంటే అందరిలా కాకుండా మనం ఏదో ఒక కొత్తదనాన్ని చూపించగలగాలి. మరి కొత్తదనం రావాలి అంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ వెనకాతను మనం ఎంత సాధన చేయాలి, ఆ సాధన, పట్టుదల, ఓపిక, ఏకాగ్రత, మరి దానికి కావలసిన టైం పెట్టడం,
ఇంకా ఇంకా ఏం కావాలి? సరైన ఆలోచన ఉండాలి, మరి సరైన పని చెయ్యాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి మన లైఫ్ లోని చాలా చక్కటి అందం వస్తుందండి. అంటే మనం చూడండి, ఒక క్రికెటర్ ని, ఒక సింగర్ ని, ఒక మంచి డాక్టర్ ని, అలాగే మంచి అని కాదు ఆ ప్రొఫెషన్ ని, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఎలా ఉన్నప్పుడు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు చేసిన కృషి, పట్టుదల, తర్వాత వాళ్ళు చేసిన వాళ్ళ లక్ష్యంలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆ బాడీలో కనిపిస్తాయి. ఆ బాడీలో కనిపించినప్పుడు వాళ్ళు చూడంగానే ఆ బాడీలోని మనం ఏ పార్ట్ చూసినా ఎంతో అందంగా చాలా బాగా కనిపిస్తుంది. అది మన ఆనందంగా ఉండడానికి ఇలాంటివన్నీ అవసరం. మరి ఆనందం అయిన తర్వాత ఆకర్షణీయంగా కూడా మనం ఉండగలగాలి. ఆకర్షణీయంగా ఉండడం అంటే అందరూ కట్టుకునే చీరల కన్నా మనకు మంచి ఒక కాస్ట్లీ సారీ కట్టుకోవాలనో, ఒక కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలనో, లేదంటే ఒక మంచి కాస్ట్లీ లిప్స్టిక్, కాస్ట్లీ మన ఈ మేకప్ ప్రోడక్ట్స్ తీసుకొని అది వేసుకోవాలనో, అలాగ కన్నా మనం ఒక అట్రాక్షన్, మనం ఒక అట్రాక్టివ్ గా ఉండాలి అంటే వాళ్ళ బాడీ మొత్తం మాట్లాడగలిగేటట్టు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎందులో ఎక్కడికి వెళ్ళినా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకు అంటే ఆకర్షణీయంగా కనిపించడానికి వాళ్ళ చేతులు, వాళ్ళ మాట, వాళ్ళ తాలూక యాటిట్యూడ్, వాళ్ళ తాలూకా ఉండే ఆ సరౌండింగ్ లో ఉండే ఆ వైబ్రేషను, అలాగే వాళ్ళలో ఉండే ఎనర్జీ, వాళ్ళలో ఉండే ఇక ఎవ్రీథింగ్, ఏది చూసినా అదంతా కూడా అదాన్నే ఆరా అంటారు. మనిషి ఒక ఆరా ఎప్పుడు ఎలివేట్ అవుతుంది అంటే వాళ్ళల్లో ఉండే ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ఇవంతా కూడా ఒక ధ్యానం తోటి మెడిటేషన్ చేస్తూ వాళ్ళ ఇన్నర్ లోకి వెళ్ళి ఇన్నర్ క్వాలిటీ అంతా డెవలప్ చేసుకొని ఇన్నర్ క్వాలిటీ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏదైతే కొత్త ఆలోచన వస్తుందో ఆ కొత్త ఆలోచన, ప్రతి ఆలోచన కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన ఆ సాధన, పట్టుదల, లక్ష్యంలోకి వెళ్ళడం, ఓర్పు, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళల్లో ఒక ఆరా అనేది వస్తుందండి. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడితే ఆనందం, వాళ్ళు వస్తే చాలా, వాళ్ళ చూపు పడితేనే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళు మనతోటి అబ్బా ఒక మాట ఆడితే ఆ పలుకులోనే బంగారం అయిపోతుంది, వాళ్ళ మాట మంత్రం అయిపోతుంది. వాళ్ళ తాలూకా ఆ వైబ్స్ అంటారు, ఆ వైబ్స్ మనకి ఎంతో చల్లగా, ఎంతో ఆ వీక్షికలు ఎంతో బాగుంటాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఒక అట్రాక్షన్, అంటే వీళ్ళల్లో ఆనందం, అందం, ఆనందం, ఆకర్షణగా ఉండాలి అంటే వీటి వెనకాతల ఇంత ఇవన్నీ చేసినప్పుడు అందం, ఆనందం, ఆకర్షణ మన సొంతమే అవుతుంది. మరి ఈ మూడు మన సొంతం అయినప్పుడు మనం నవ్వు అనేది ఎలాగ నవ్వితే, ఎలాగ నవ్వినా మనం ఒక్క నోటి ద్వారా నవ్వడం కాదు, మన కళ్ళ ద్వారా కూడా నవ్వు వస్తుంది. మనం నవ్వేమంటే మన కళ్ళు కూడా మనతో నవ్వుతాయి, అలాగే మన ముక్కు కూడా మనతో నవ్వుతుంది. అలాగే ఎందుకు నవ్వుతుంది, ఇవన్నీ నవ్వడానికి ఏంటి, ఎలా నవ్వుతాయి, నవ్వు ఎలా కనిపిస్తుంది అంటే అవి మన లోపల ఉండే ప్రతిది మనకి మనం లవ్ చేసుకోవడం మనం మొదలు పెడతాం, మన బాడీని మనం లవ్ చేసుకుంటాం. మీరు మీకు ఒక సంగతి అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనకి చాలా మంది ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది అంటే మెడిటేషన్ లో ఒక జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మందికి ఏంటి మీకు బాగుందా, ఒంట్లో బాగుందా అంటే ఏమంటారంటే ఏం బాగుందండి, అస్సలు బాగలేదంటారు, బాగున్నా కూడా. ఎందుకు అంటారంటే వాళ్ళతో వాళ్ళ మీద వాళ్ళకి ఆ లవ్ ప్రేమించుకోవట్లేదు. తర్వాత అబ్బ మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ కళ్ళు ఎంత బాగున్నాయి అంటే నా కళ్ళు బాగున్నాయా, సర్లేండి మరీ చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి మీద మనకు ఆ నమ్మకం లేదు, అబ్బా మీ పర్సనాలిటీ ఎంత బాగుందంటే సర్లేండి నా పర్సనాలిటీ, ఇప్పుడు చూసారా ఎంత లావ్ అయిపోయాను అంటే ఒప్పుకోలేము. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించట్లేదు. మనల్ని మనం ప్రేమించేటప్పుడు అవతల వాళ్ళు చెప్పింది మనకి ఇష్టపడుతుంది,
లోపల ఇష్టపడినా కూడా పైకి ఎక్స్ప్రెస్ చేయలేం. ఎప్పుడు అంటారంటే మనతో మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా బాగున్నారు అనగానే మనం యాక్సెప్ట్ చేయాలి. నిజమే, ఎందుకు అంటారంటే నా కళ్ళలాగా మీ కళ్ళు వేరుగా ఉంటాయి, నా ముక్కులాగా మీ ముక్కు ఉంటారు, ఎవరికి వాళ్ళ ఎవరిది వాళ్ళ యూనిక్. మనం చూసి మన బాడీని మనం చాలా ఇష్టపడాలి. అబ్బా ఎంత అందంగా ఉన్నావు రమణి, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, అబ్బా నీ ముక్కు ఎంత బాగుందో, నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పేసి ఈ రమణి అనే బాడీని మనం ప్రతిరోజు చాలా ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు ఈ మన బాడీలో ఉండే ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. అంతే కదండి, ఇప్పుడు ఎవరో వచ్చేసి ఇప్పుడు మా బాబు చర్రీకో పమ్మికో నువ్వు ఎప్పుడు ఇంతే నువ్వు ఇలాగే ఉంటావు, నీకు అసలు బుద్ధి లేదు, నీకు కుర్ర లేదు, నీ వల్ల నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే అది ఎంత మంచోడైనా తిరగబడతాడు, అది ఇష్టం ఉండదు. అలాగే మన బాడీని మనం అసలు ఒకవేళ అక్కడ ఒక పింపులే వచ్చింది అనుకుందాం, ఆ పింపుల్ని చూసి అబ్బా ఈ రోజు ఎంత బాగుందో, పింపుల్ వచ్చిన తర్వాత నా మామ ఇంకా అందంగా కనిపిస్తుంది, అబ్బా అసలు దేనికి వచ్చిందో ఇది పింపుల్ అని పింపుల్ తో మాట్లాడగలగాలి. ఒక పిగ్మెంటేషన్ వచ్చింది, ఆ పిగ్మెంటేషన్ తో మాట్లాడగలగాలి. అలాగే అండర్ ఐ డార్క్ సర్కిల్ వచ్చింది, ఆ అండర్ ఐ డార్క్ సర్కిల్ తో మాట్లాడగలగాలి. లిప్స్ డార్క్ అయిపోయాయి వాటితో మాట్లాడగలగాలి. ఎందుకు అంటే ఇప్పుడు అనుకున్నాం కదా మన ప్రతి సమస్య మనతో మాట్లాడి ఏదో చెప్పడానికే వచ్చింది అని. అసలంటూ ఇది ఇన్నర్ బ్యూటీ రీసెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ సమస్య మన మొహం మీదకే వచ్చేస్తుందండి. అంటే ఎంత చక్కగా అంటే మనకి చూడండి, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మనకి మన గ్రూప్ లో ఉన్నప్పుడు మనకు తెలియలేనేటప్పుడు మన మీద ఎవరైనా ఏదైనా అనుకుంటే ఆ మన సొంత ఫ్రెండ్ మనకు చెప్పేస్తుంది, నీకోసం ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నా అనగానే ఎలర్ట్ అయిపోతాం. అలాగా మనకు వచ్చిన సమస్య ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా మన మొహంలో మన హెయిర్ లో మన బాడీలో వచ్చేస్తాయండి ముందు. అంటే ఎంత గొప్పగా మనకి ఇంకా రాబోయే ఒక 1 మంత్ తర్వాత లేదంటే ఇంకొక కొంత తర్వాత వచ్చింది మన స్కిన్ లోని, మన ఫేస్ లోని, మన హెయిర్ లోని, మన బాడీలో వచ్చేస్తుంది. పళ్ళు నీరసం అయిపోతాయి, ఫేస్ మీద ఫేస్ అంతా డల్ గా అయిపోతుంది, కంటి కింద డార్క్ సర్కిల్ వచ్చేస్తాయి, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, పింపుల్ వచ్చేస్తాయి, అలాగే బాడీ అంతా లావుగా డిప్రెషన్ అయిపోతే లావుగా అయిపోతాము, హెయిర్ అంతా కూడా అదొక లాగా. అంటే ఇంకంతా మనకి ఇంత అందమైన ఫిగర్ కూడా ఏదోగా అయిపోతుంది. అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, వచ్చినా ఏదొచ్చిందో. అందుకనే హౌ టు టాక్ విత్ మిర్రర్ అనేది నా దగ్గర ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను. మనం ప్రతిరోజు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్ తో మాట్లాడాలి. మాట్లాడి ఈ రోజు నేను అందంగా కనిపించాను అనుకోవాలి. రమణి ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు, ఏంటి ఈ రోజు, ఏంటి కారణం, ఏంటి ఇలా, ఏంటి అలా, ఏంటంటే ఆ కారణం కూడా చెప్తుంది. ఏంటి ఈ రోజు ఇలా ఉన్నావు, ఏంటి నీ హెయిర్, ఏంటి ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి రమణితో మాట్లాడుతుంటే అక్కడ కూడా ప్రాబ్లం అంతా తెలుస్తుంది మనకి. ఆ ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది, మనం మిర్రర్ లో అట్లీస్ట్ మనం ఏం చేస్తాము, 5 మినిట్స్ కన్నా మీరు చూడండి, ఎక్కువసారి చూడలేరు. మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఒక 10 మినిట్స్ నుంచి ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు మిర్రర్ లో అలాగా చూడడానికి ట్రై చేయండి. మీరు చూడగలరా లేదా చూద్దాం, చూడలేదు. ఎందుకు అంటే మొత్తం చెప్పేస్తుంది మన మిర్రర్. ముందు ఏం చెప్తుంది, ముందు మన తలుక పైన కనిపించే ఎక్స్టర్నల్ బ్యూటీ కోసం చెప్తుంది, దాని తర్వాత మన హెల్త్ కోసం చెప్తుంది, దాని తర్వాత మన తలుక అసలు మనం ఏంటి మన చేస్తున్న మిస్టేక్స్ కానీ మంచిది కానీ చెప్తుంది, దాని తర్వాత కంప్లీట్ మన పర్పస్, మన లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు చెప్తుంది. ఇదంతా కూడా ఒకరోజే చెప్తుందా, ఒక అరగంటలోనే చెప్తుందా అంటే కాదండి. మనం కంప్లీట్ గా అంటే మనం ఒక ఇంగ్లీష్ రావాలి అన్నా, ఒక తెలుగు రావాలి అన్నా, ఒక తమిళ్ రావాలి అన్నా, ఒక కేరళ కన్నడ రావాలి అన్నా, ఇవన్నీ లాంగ్వేజ్ రావడానికి ఎంత మనం ప్రాక్టీస్ చేయాలండి, ఎంత ప్రాక్టీస్ చేయాలో అంత ప్రాక్టీస్ మనం మిర్రర్ ఎదురుగా కూర్చొని మిర్రర్ మనతో ఏం మాట్లాడుతుందో అనేది మనం ప్రాక్టీస్ చేస్తే అన్నీ మనకు తెలుస్తాయి. అన్నీ చాలా చక్కగా అంటే ఒక చక్కటి మంచి ఫ్రెండ్ కానీ మంచి వెల్ విషర్ కానీ మనకి ఎంతో ఇష్టమైన మనతో మన ప్రాణ మనకి ప్రాణాన్ని ఇచ్చిన అమ్మ కానీ మనకి ఎంతో ముద్దుగా చూస్తున్న మన భర్త కానీ
మనకి ఇంకా మనం కంటే లేము అని మన పిల్లలు మనతో ఎలాగైతే ప్రతిది కూడా ఓపెన్ గా చెప్తారో అంత చక్కగా మిర్రర్ మాట్లాడుతుంది. కాకపోతే ఆ మిర్రర్ తాలూకా లాంగ్వేజ్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మరి మిర్రర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ నిలబడడానికి ఆ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, మెయిన్ గా తీరుకు ఉండాలి. మరి ఎందుకు అని ఆ లక్ష్యం అనేది ఉండాలి. దాని వెనకాతల సాధనకి కావాల్సిన ఎందుకు సాధన చేస్తున్నామనేది తెలుసుకోవాలి. ఎరుక అవేర్నెస్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మన కోసం మనం కొంత టైంని పెట్టగలగాలి. మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి మన ఉద్యోగానికి వాటికి టైం పెడుతున్నాం, కానీ మనకి అంటే ఈ రమణి కోసం టైం పెట్టట్లేదు. ఈ రమణి కోసము అంటే మన కోసం, నా కోసం నేను అనేది టైము. ఒక కారు కొనుక్కున్నాము, కారు మనకి ఎంతో చక్కగా చాలా లోపల ఎంత మంచి ఫెసిలిటీస్ ఉండే కారు మనం తీసుకున్నాం. మరి దానికి కావలసిన పెట్రోల్ ఇవన్నీ కూడా సరైనది పోయాలని తెలుసు, కానీ ఏదో పోసేసి ఏదో కార్ ని మెయింటైన్ చేయకుండా ఎలాగో ఒకలాగా నడిపిస్తుంటే అది అవుతుందండి, అది అవ్వదు. కార్ ని చక్కగా మెయింటైన్ చేయాలి, మంచిగా దాంట్లో కావలసిన ఏదైతే మంచి ఫ్యూయల్ ఉండాలి, మంచి చక్కటి పెట్రోల్ ఇవన్నీ ఎలా పోయాలో అలాగే పోసి దాన్ని రోజు చక్కగా నీట్ గా క్లీన్ గా తుడిస్తేనే చూసిన వాళ్ళకి ఇంత మంచి కారు, చాలా నార్మల్ కార్ అయినా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది, ఎంత కాస్ట్లీ కార్ అయినా మెయింటైన్ చేయకపోతే అసలు బాగోదు. అలాగా మనం ఈ బాడీ అనే వెహికల్ ని ఎంతో చక్కగా మెయింటైన్ చేయగలగాలి. మెయింటైన్ చేయాలి ఆ బాడీకి కావలసిన, అంటే చాలా మంది నాకు అసలు తయారవ్వడం ఇష్టం ఉండదండి, నేను అసలు తయారవ్వను, నాకు ఏదో నాకు అసలు అంటే చాలా తప్పుగా మాట్లాడతారు, చాలా తప్పు చేసినట్టు చెప్తారు. తయారవ్వడం అంటే చాలా తప్పు అన్నట్టు చెప్తారు. కానీ మీరు ఒక్కసారి మీ బాడీ చక్కగా నీట్ గా మంచిగా రెడీ అయినప్పుడు మీకు ఆ రోజు ఉంటుందండి కాన్ఫిడెన్స్. నిజానికి ఎంత కాన్ఫిడెంట్ గా మీరు ఉండగలుగుతారు అది అందరూ మనం అబ్జర్వ్ చేసిన విషయమే కదా. అందుకని ప్రతిరోజు మనం ఒకటే చెప్తాను నేను ఏంటంటే, హౌస్ వైఫ్స్ మెయిన్ గా చెప్తాను, నైటీలు వేసుకోకండి. నైటీ అనేది నైట్ లోనే వేసుకోవాలి. నైటీ అనేది మార్నింగ్ టైం వేసుకున్నామా అంతే. మీరు ఎంత ఎలాంటి ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఎంత పెద్ద రీసెర్చ్ స్కాలర్ అయినా సగం వాళ్ళు 50% మొత్తం కంప్లీట్ పడిపోయినట్టే. ఎందుకు అంటే వేసుకోగానే ఆ బాడీ మీద అది వేసుకోగానే ఇంకా చాలా ఇంకా నార్మల్ గా ఏది చేయాలి అన్నా ఆ శక్తి అంతా కూడా చాలా నార్మల్ అయిపోతుంది. అందుకని మనం ఈ లాక్డౌన్ ఉన్నా కూడా ఇంట్లో ఉన్నాం లాక్డౌన్ లో, కానీ చక్కగా నీట్ గా ఎందుకు ఇంట్లోనే ఉన్నాం కదా, ఏదో ఒక డ్రెస్ వేసేసుకొని ఏదో ఒక నైటీ వేసేసుకొని ఏదో ఒకలాగా కాకుండా చక్కగా నీట్ గా రెడీ అయ్యి ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మనకి ఒక లక్ష్మి అంటే అందుకే లక్ష్మీదేవి పేర్లు పెడతారు కదా, ఒక శోభాయమానంగా స్త్రీ నక్కింగా తిరుగుతూ ఉంటే ఆ ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఆ ఎనర్జీ గాని ఆ వైబ్రేషన్ గాని ఎంతో చక్కగా ఉంటుంది. మరి అలాంటి స్త్రీ నవ్వుతుంటే ఆ ఇల్లంతా కలకల్లాడి ఆ నవ్వులు కిలకిలతో ఎంత ఆనందంగా ఉంటుందండి. అదే మరి నవ్వడం అంటే అది మనం చక్కగా నవ్వగలుగుతాం. మరి ఇలాంటి అందం ఆనందం ఆకర్షణ మన సొంతం చేసుకోవాలి అంటారంటే మరి ఫ్రెండ్స్ మరి ఇవన్నీ చెయ్యాలి కదా. మన టైం కూడా అవ్వస్తుంది, మన అంటున్నే కన్నా 15 minutes ఎక్స్ట్రా అయ్యింది. మరి నాకు తెలిసి మీ అందరికి అందం ఆనందం ఆకర్షణ సొగసు చూడతరమా, ఇంత చక్కగా మనం మెయింటైన్ చేయగలం అనేది మనం చేయగలం కదా. అంటే ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యంతో మాట్లాడుతూ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ మరి ఆనందంగా ఉన్నాము అంటే ఆనందంగా ఉండే దానికి ఏంటంటే అవసరమో మన ఇంట్లో మనుషులతోటి, ఆ మనుషులే ఒక భగవంతుడిగా, మన పిల్లలే ఒక గురువులుగా, మనకు వచ్చే ప్రాబ్లంనే మనం ఒక గిఫ్ట్ గా మనం అనుకుంటూ మరి దాన్ని అందరినీ ఎప్పుడైతే మలుచుకుంటామో మరి అదంతా కూడా ఆనందంలోకి వస్తాము. ఆనందంగా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ గా అందం అనేది ప్రత్యేకంగా అందం వస్తుంది. అందం ఆనందంగా ఉంటే కనుక ఆకర్షణీయంగా ఉంటాం. ఆకర్షణీయంగా ఉండాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, ప్రతిరోజు మన కోసం మనం టైం పెట్టుకోవాలి. మరి టైం పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, నిన్న చెప్పుకున్నట్టు ఆ దివ్యాత్మతో మనం కలవాలి, దివ్య జ్ఞానం తీసుకోవాలి,
మరి మనం ఒక దివ్య దివ్య లోకాల్లో విహరిస్తున్నట్టు మన తాలూకా లక్ష్యాలన్నీ కూడా ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉండాలి. మరి అప్పుడు అందం ఆనందం ఆకర్షణ మన సొంతం అవుతుందా అవదండి? అవుతుంది కదా. మరి ఈ అందం ఆనందం ఆకర్షణ ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు ఇంత అందమైన జీవితాన్ని మనం చాలా చక్కగా ఉన్నాయంటే మరి నిజంగా మన సొగసు చూడ తరమా? మన సొగసు చూడడానికి రెండు కళ్ళు సరిపో. మన ఇంత అందంగా చక్కగా మన ఇంట్లో అక్కడ ఇక్కడ అలాగ తిరుగుతూ ఉంటే రెండు కళ్ళు సరిపో అందాన్ని చూడాలంటే. ఎందుకంటే ఒక స్త్రీకి అంత ఇది ఉంటుంది. స్త్రీలో అందం అనేది ఒక లక్ష్మీదేవికి, ఒక బాల త్రిపుర సుందరీ దేవికి, ఒక సరస్వతి దేవి, ఒక దుర్గాదేవి, నవ దుర్గలకి ఉండే ఆ అందాన్ని అంట కళ్ళతో చూడలేమంట. మొత్తం అంత అందం అందం ఒక స్త్రీలో అందం. మరి ఆ అందం ఏమవుతుందంటే మనకు ఉండేది ఒకటి 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 క్వాలిటీ అంత మనకు ఉండే ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, మనం ఈర్ష్య, అసూయ, అర్షడ్ వర్గాలు, మనం తాలూక జల్లస్, ఇవన్నిటి వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పైన ఒక పూతలాగా వచ్చేస్తుంది. పూతలాగా వచ్చేయటం వల్ల బాగున్నారులే అనిపిస్తుంది. కానీ ఒక స్త్రీని కళ్ళు సరిపోవటం లేదు, అందం ఇంత అందంగా ఉండినంత ఉంటుంది. అందుకనే ఆ దేవతామూర్తిని, ఒక అమ్మవారిని, ఒక తల్లిని, ఒక ప్రకృతి మాతను, ఒక భూమాతను, ఒక అంత అందంగా మనం వర్ణిస్తారు కవులు వర్ణిస్తారు. మనం ఆ స్త్రీని చూడకుండానే ఒక దేవత అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఆ మనకి అది ఊహలోకి వచ్చేసింది అంత అందంగా ఉంటుందని. మరి ఆ అందం అంతా కూడా మనలో ఉంది. ఆ అందం అంతా మనం తెలుసుకోవాలి అంటే మరి చెప్పుకునేవన్నీ చేయాలండి. మరి మనం బ్యూటీ క్లినిక్స్ లో తీసుకునే ఎక్స్టర్నల్ బ్యూటీ సర్వీస్ తో పాటు ఈ ఇన్నర్ బ్యూటీ అనేది ఎంతో అవసరం అనేది మనకి అర్థమవుతుంది కదా. మరి లాస్ట్ ఫైనల్ గా ఒక్కటి అందరికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం ఆల్రెడీ చేస్తున్నాళ్ళు, చేయలేని వాళ్ళకి నేను చెప్తున్నాను, లైవ్ లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను, ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ మెడిటేషన్ కానీ స్టార్ట్ చేయకపోతే ధ్యానం చేయడం మొదలు పెట్టండి. ధ్యానంతో ఎంతో అందం ఆనందమైన జీవితాన్ని మన జీవితాన్ని ఒక ఎంతో ఆనందంగా మలుచుకోగలుగుతాము. మరి ఇక రేపు వచ్చిన 21st మన మోడీ గారు తనకి యోగా డే అని ప్రకటించారు. అది ఆ యోగా డే రోజు మన ఎంతో మంది అంటే ఈ భూమి ప్రక్షాళన జరుగుతున్న సమయం ఆసన్నమైంది, భూమి ఎసెండ్ అవుతుంది, మనుషులు కూడా ఎసెండ్ అవుతున్నారు. దాని వలన కోట్లాది మంది ఒకేసారి ఒకే టైంలో మెడిటేషన్ చేయటం వల్ల భూమి ప్రక్షాళన ఎంతో బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడుండే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి ఇంచుమించుగా వాట్సాప్ లో ఒక నాకు తెలిసి ఒక 200-300 మంది అయినా కూడా ఉంటారు వాట్సాప్ గ్రూప్స్ లో, వాళ్ళందరికీ నేను ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా 21st ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి 3:30 అంటే అట్లీస్ట్ 4:00 వరకు ఆ రోజు ఎప్పుడు చేయలేని వాళ్ళతో అయినా మీ ఫ్రెండ్స్ తోటి చేయించండి. లేదు అంత ఉదయాన్ని కాదు అనుకుంటే ఆ రోజు అంతట్లో ఏదో ఒక టైంలో చేయొచ్చు. ఇంకా అందరూ కలిసి ఒకే టైంలో కూర్చొని చేసేది ఏంటంటే నైట్ 11:11 నుంచి 12:12 తో మొత్తం యావత్తు అన్ని లోకాల్లో ఉండే మాస్టర్స్, అన్ని భూలోకంలో ఉండే మాస్టర్స్ మొత్తం అందరు కూడా ఆ టైంలో కూర్చొని ఒకేసారి కోట్లాది మంది, మిలియన్ పీపుల్ ఒకేసారి మెడిటేషన్ చేయడం వల్ల మొత్తం ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యి ఒక ఎనర్జీ వచ్చి ఈ ఎనర్జీ తోటి మన హోమ్ ఎసెంట్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. మరి అలాంటి సత్య లోకంలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము. మరి ఆ సత్య లోకంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం కూడా అందులో ఒక భాగస్థులం అవ్వాలి. అంత అందమైన లోకంలోకి మనం వెళ్ళాలి అంటే మనతో పాటు మన ఫ్రెండ్స్, మన కుటుంబీకులు, మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా మనం తీసుకెళ్తే ఎంతో బాగుంటుంది కదండి. మరి అందరినీ కూడా మీరు కూడా అందరికి చెప్పి ఆ ఒక్కరోజైనా మెడిటేషన్ చేయమని చెప్పండి. ఇంక ఇక్కడ నుంచైనా శాకాహారులుగా మానమని అందరికీ చెప్పండి. ఇది అందరికీ
అందరి తరపు నుంచి, మీ తరపు నుంచి, నా తరపు నుంచి అందరికి నమస్కారాలతో అందరు కూడా ఆ రోజు చేస్తారని అందరికి వేల వేల కోట్ల ధన్యవాదాలతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక 10 మినిట్స్ ఇది మళ్ళీ ఇక్కడ మాకు ఒక చక్కటి ఛాలెంజ్ వచ్చింది, కరెంట్ పోయింది కాబట్టి చివరి ఘట్టాన్ని కూడా చాలా చక్కగా మనం చేద్దాము. మాట్లాడదాం అనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సీతా గారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందం అందం ఆనందం ఆకర్షణ ఈ మూడిట్లో ఇప్పుడు నేను ఈ 1 అవర్ నేను రమణి గారిని చూస్తుంటున్నాను. ఎగ్జాంపుల్ ఆవిడేనండి, ప్రతి పాయింట్ కి ఎగ్జాంపుల్ ఆవిడే. ఎందుకంటే డెడికేషన్, హార్డ్ వర్క్, క్రియేటివిటీ, తర్వాత గోల్, కాన్సన్ట్రేషన్ అన్ని పాయింట్స్ కూడా ఆవిడ ఎన్ని ఇయర్స్ నుంచో సాధన చేసి అది అచీవ్ చేశారు. సో ఇవన్నిటికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడే. ఆవిడ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. సో నేను కూడా ఆవిడలా అవ్వాలని ట్రై చేస్తున్నాను. షీఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, వరలక్ష్మి గారు మీరు కూడా నాకు ఈరోజు అలా బాగా కనిపించారు. స్త్రీ గురించి చెప్పారు కదా, మంచి శారీ బ్లౌజ్ చాలా అందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు, బాగున్నారు. థ్యాంక్ యూ. మరి ఈ సబ్జెక్ట్ లో మనం ఎంతో మద్దతుంది, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మణి మాట్లాడాలనుకునే వాళ్ళు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ ఆఫ్ చేస్తాను. అందరం కలర్ఫుల్ గా ఉన్నామండి ఈరోజు, సొగసు చూడతారు మా కదా మంది, అందరం పేరుకి తగినట్టుగా సొగసు చూడతారం అలాగే ఉన్నాం. నాకైతే ఓ పాట కూడా గుర్తొస్తుంది. హలో, ఎంత చక్కనిదో ఈ మా తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ మా తోట పూలు, ఎంత చక్కనిదో ఈ మా తెలుగు తోట. అలా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. చాలా బాగుంది. హలో చెప్పండి. ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు? రమణి గారు నేను రేణుక. చెప్పండి. హలో, మీరు స్టార్టింగ్ మెడిటేషన్ లో కూర్చోబెట్టారు కదా, నేను కొంచెం లేట్ గా వచ్చినా కూర్చున్నాను. మెడిటేషన్ లో కూర్చున్న తర్వాత నేను 30 మినిట్స్ వరకు అసలు నేను బయటికి రాలేదు. అసలు అన్ని వింటున్నాను, మీరు చెప్పినవన్నీ వింటున్నాను నేను. ఎగ్దం పూర్తిగా టైట్ అయిపోయి అసలు నాకు ఇంకా ఎవరో మాస్టర్లు ఏంటో మరి నాకు అర్థం అవ్వలేదు. అది నేనైతే కొత్త కదా, ఇంకా అసలు ఈ లోకంలో లేను అసలు నేను.
అన్ని వింటున్నాను. మా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అసలు. ఇవాళ ఎవరు ఆఫీస్ కి వెళ్ళలేదు, మా వారు పిల్లలు చుట్టూరా తిరుగుతున్నారు మాట్లాడుతున్నారు. వాళ్ళకేమో చెప్తున్నాను మా అబ్బాయికి, శ్రీరామ్ వీడియో ఆన్ చేయు అని రమ్మీ గారితో మాట్లాడాలి అని. అంత డీప్ గా వెళ్ళిపోయాను మెడిటేషన్ లో. ఒక హాఫ్ అన్ అవర్ అయింది బయటకు వచ్చి. నేను చాలా బాగుంది అసలు మీ వాయిస్ వింటేనే అంత డీప్ గా వెళ్ళిపోతాం మేము. హలో హలో వినిపించిందండి? హలో హలో రమ్మీ గారు వాయిస్ కట్ అవుతుంది. రమణి గారు నన్ను చాలా సంవత్సరాల నుండి మెడిటేషన్ లోకి తోస్తూ తోస్తూ తోస్తూనే ఉన్నారండి. ఆవిడ తోస్తూ ఎంతవరకు ఎవరినైనా తొయ్యగలరు ఆ చెట్టు మీదకి, అంతేనంత వరకు తొయ్యగలరు. ఆవిడ తోస్తూనే ఉన్నారు, నేను మళ్ళీ ఆవిడ వదిలేసాక పడిపోతూనే ఉన్నాను. కనెక్షన్ లో ఉంటేనే మనం ఉంటాం. ఆవిడ కనెక్షన్ లానే ఉంటున్నారు, నేను విడిపోతున్నాను కనెక్షన్ నుండి. మనం ఉంటేనే ఉంటాం. మాత్రం పూర్తి కనెక్ట్ అయిపోయానులేండి. అదే అదే ఇక్కడ నిన్ను మాత్రం వస్తుంది. ఆవిడ చెప్పినట్టే నేను అసలు మా ఇంట్లో నైటీ వేసుకుని ఉండను అసలు, ఎందుకంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది నైటీ వేసుకుంటే. మార్నింగ్ నుంచి మా అమ్మాయికి అదే చెప్తాను, ఎప్పుడు డ్రెస్ మంచి డ్రెస్ వేసుకుని ఉండండి అందరూ హ్యాపీగా ఉంటుంది అని. అదే అనుకున్నాను అసలు హాఫ్ అన్ అవర్ వరకు నేను. ఆవిడ్ని చూస్తే మనం ఆవిడ్ని చూసి నేర్చుకోవాలండి. మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ మనకు స్పెషల్ గానే కనిపిస్తారు ఇంటికి వెళ్తే. ఆవిడ చూసినా ఆవిడ మాటలు విన్నా ఎనర్జీ వచ్చేస్తుంటది. అవును, ప్రతిరోజు చూసినా ఆవిడలో ఏదో స్పెషల్ కనిపిస్తుంటది. రమణి గారు వింటున్నారా? అదే జానంలో ఉంది మేడం. అదే ఈ రోజు మా చెల్లి కూడా ఇక్కడ ఉంది. అంటే నాకు మా చెల్లి అక్క వినడం నాకు ఒక భాగ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసం నేను చాలా చాలా నేర్చుకుంటుంటాను. అన్ని చెప్పాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నిన్న మా అక్క విన్నాను, నాకు చాలా మంచి గురువు మా అక్క. అలాగే మా చెల్లి సహనం, గోపిక, పట్టుదల మా చెల్లి దగ్గరే నేను నేర్చుకున్నాను. అరుణ, మరి నువ్వు కూడా నీ యొక్క ఫీలింగ్ చెప్పాలి. మ్యూట్ లా తీసేయండి అరుణ గారు. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అవునండి, నిజంగా గైడ్ అంటే మా అక్కలు ఇద్దరు కూడా నాకు ప్రతి నిమిషం గైడ్ చేస్తానే ఉంటారు. ప్రతి నిమిషం కూడా అది మీరు సబ్జెక్ట్ ఎంత బాగుందంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్ అయ్యాను కొంచెం, మళ్ళీ అదిగో లెసన్స్ చెప్పింది కదా రమణి అక్క, లెసన్స్ నేర్చుకుంటున్నా అనమాట. ఉన్న లెసన్స్ కొంచెం అవుట్పుట్ అయ్యింది, మళ్ళీ లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అసలు మళ్ళీ అద్భుతంగా చెప్పింది ప్రగతి చూడతరమా. అసలు ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉందంటే చాలా బాగుంది. ఆవిడ ఎంత అందంగా చెప్తున్నారంటే ఆవిడ కన్నా మీరు అందంగా అయిపోతున్నారు చూసుకోండి. అవునా? మరి అవ్వాలి అవ్వాలి తప్పదు. అంతలాగా తీసుకొచ్చింది అంటే మనం అవ్వాల్సిందే. అదే అదే కాకుండా మా పెద్దక్క కూడాను, మా రమణి అక్క పెద్దక్క ఇద్దరు వెరీ గుడ్ గైడ్ టు మీ. మా ముగ్గురికి గైడ్ అమ్మ. ఇంకా అసలు ఎంత చక్కగాను అది అంటే రమణి అక్కని చూసి నేర్చుకోవడం ఏంటంటే తను ఎంత హార్డ్ వర్కర్ అంటే ప్రతి నిమిషం చూస్తుంటే అబ్బా ఇంత హార్డ్ వర్క్ చెయ్యాలి, ఇంత హార్డ్ వర్క్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాం. కానీ బాగా నేర్చుకోవాలా, హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తారు తను. అలాగే అనుకుంటే నేను మా పెద్దక్క కూడా చూస్తూ ఉంటే తను ఏ టైంలో చూసినా సరే తను ఇంకా బిజీ అయిపోతుంది. తను అట్లా తనంటే వర్క్
సంధి కూడా ఏంటి ట్రాన్స్లేషన్స్ ఇవి అవి బోల్డ్ అని ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా ఎంత చక్కగా చూసుకుంటుంది అంటే చాలా ఎనర్జెటిక్ గా చూసుకుంటుంది. రియల్లీ అక్క రమ్య అక్క భారతి అక్క థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. మరి ఇక్కడ కొంతమంది బ్యూటీషియన్స్ ఉన్నారు. ఆ బ్యూటీషియన్స్ వాళ్ళ తాలూకా స్పందన కూడా తెలుసుకుందాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ ఆత్మ సౌందర్యం అనేది ప్రతి ఒక్క బ్యూటీషియన్ ప్రతి ఒక్క బ్యూటీ క్లినిక్ లో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే మరి ఎంతో ఆనందాన్ని అందాన్ని మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఆ బ్యూటీషియన్స్ ఇక్కడ నాకు మాధురి కోమలి మంజూర్ నుంచి రేఖ అలాగే ఇంకా నాకు తెలియలేని వాళ్ళు పేర్లు కూడా చాలా మీకు ఎవరు ఎక్కడ నుంచి హలో మేడం, మీ లత నా పేరు వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. నేను కొత్తగా ఈ రోజు చూసాను మీరు మాట్లాడింది చాలా మంచిగా యూస్ఫుల్ అయిన మెసేజ్ చెప్పారు, చాలా బాగుంది. అయినా ఇంత ఉందని ఈ మాటల్లో తెలుసుకుంది. నిజంగా ఎంతో ప్రాబ్లమ్ లో ఉన్నోళ్ళు ఇవన్నీ ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. చాలా బాగుంది మేడం, ఒక్కరోజు క్లాస్ ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది. నేను రెండు రోజులు మిస్ చేసుకున్నాను మేడం. చెన్నై పటాలం మేడం, పుష్పకం పటాలం. భారతి గారు నాకు లింక్ పెట్టారు. చాలా బాగుంది మేడం ఈ క్లాస్. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. లత్ అనేది అమ్మాయి తమిళ్ తెలుగు కూడా, మా తెలుగు అమ్మాయి తమిళ్ తెలుసు కొన్ని మాట్లాడుతుంది. అయితే షీఈస్ కమింగ్ టు మెడిటేషన్ ఇన్స్పిరేషన్ అన్నమాట మనం చూసుకొని. వెరీ గుడ్ మ్యామ్ లత. ఓకే, నేను జస్ట్ పర్సనల్ అందరికి పెడతా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ మెడిటేషన్ లైవ్ లో ఉండే వాళ్ళు కూడా మెడిటేషన్ చేయాలనుకునే వాళ్ళు ప్రతిరోజు 9:00 కి మా అక్క భారతి ఓరా తను ఒక లింక్ పెడుతుంది. ఆ లింక్ నేను పెడతాను. అది ప్రతిరోజు 9:00 కి మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ అవుతుంది. ఆ గ్రూప్ మెడిటేషన్ అంటే గ్రూప్ గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అది చాలా చాలా చక్కగా అద్భుతంగా మనకి ఎనర్జీస్ మనం తీసుకోగలుగుతాము. అలాగే రేపు మండే నుంచి కూడా సప్తాహం అంటే తను ఎంపవర్మెంట్ మీద సప్తాహం అని 7 డేస్ క్లాసెస్ తను ఈ లింక్ లోనే చేస్తారు. దానికి కూడా మీకు మెసేజ్ లు స్టేటస్ లో అది పెడతాను ఎవరికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే మనం ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనం ఎంతో నాలెడ్జ్ తీసుకుంటే తర్వాత మళ్ళీ మనం నార్మల్ అయినప్పుడు ఇది ఎంతో మనకి యూజ్ అవుతుంది. కాబట్టి అది కూడా మీరందరూ తీసుకుంటారని నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా బ్యూటీషియన్స్ ఉంటే ఒక్కసారి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్నేహా నాయుడు. అవును, స్నేహా నాయుడుదా. చెప్పండి, ఎక్కడ మీరు, ఎవరు, ఏంటి? నేను బాంబే నుంచి ఉంటాను. నేను కూడా బ్యూటీషియన్ స్టాఫ్ గా నేను అక్కడ బాంబేలో పాండిచ్చేరిలో వర్క్ చేస్తూ ఉంటాను. నేను ఈ అక్క చెప్పింది మెడిటేషన్ బ్యూటీషియన్ ది నాకు బాగా నచ్చింది. మీరు ఇలా నేటికి స్టార్ట్ చేసింది కదా, నేను అనుకు ఫస్ట్ టైం నేను బాగా నాకు నచ్చింది. నేటికి మెడిటేషన్ బాగా చేసినే, ఫస్ట్ టైం కొంచెం ప్రాబ్లం ఉంది బట్ కొంచెం కొంచెం బాగా నాకు నచ్చింది. మీ క్లాస్ అంతా పోయి ఉండింది, ఫస్ట్ టైం వచ్చి ఉంటాను కదా నేను క్లాస్ కు, బాగా నాకు తమిళ గ్రేట్. తమిళ మాట్లాడండి, తమిళ చెప్పండి. తమిళ కొంచెం కొంచెం పేసువారు, ఫ్లూయెన్స్ వరాదు ఎందుకు. ఎన్న లాంగ్వేజ్ ఉంగలుకు?
తెలుగుదా ఓకే తెలుగు నాంగ లాంగ్వేజ్ బేస్ పై ఓకే ఓకే క్యారీ ఆన్ సో గ్రేట్ అక్క నింగ సూపర్ గ్రేట్ అక్క బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అక్క మరి మీ బ్యూటీ క్లినిక్ లో మీరు ప్రతి ఒక్క క్లయింట్ కి ఇన్నర్ బ్యూటీని మీరు సజెస్ట్ చేయాలి ప్రతి ఒక్క మీ దగ్గర ఉన్న క్లయింట్స్ కి ఇది తెలియజేస్తారని ఇంకా దీంట్లో చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ ఫోర్ డేస్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ ఉంటుంది అది ప్రత్యేకంగా బ్యూటీషియన్స్ ఉంటుంది బ్యూటీషియన్స్ అందరు కూడా వాళ్ళ క్లయింట్ కి ఎలా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఎలా చక్కటి ట్రీట్మెంట్స్ పాజిటివ్ ట్రీట్మెంట్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఇవ్వగలుగుతాం వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి మీ నెంబర్ నాకు పెట్టండి నేను మీ అందరు మీకు నేను గ్రూప్ లో అన్ని పోస్ట్ చేస్తాను నేను నంబర్ పంపిస్తాను మీకు మీది పాంప్లెట్ ఉంది నాక పంపించింది పాంప్లెట్ చూసి ఉంటాను నేను ఆ నంబర్ ఓకే అక్క ఓకే హలో అక్క నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నెక్స్ట్ ఏమైనా డ్రీమ్స్ అలాంటివి ఏమైనా అయితే నేను ఎనాలిసిస్ చేస్తాను మీరు ఏమైనా డ్రీమ్స్ క్లారిటీ ఏమైనా కావాలి అంటే కనుక నేను అది నేను చెప్తా ఉంటాను మీకు చూడండి చాలా చక్కటి ఇన్స్పిరేషన్ అరుణ మా సిస్టర్ తన ఏంటంటే మనకి వచ్చిన డ్రీమ్ అంటే మనం మనం బట్టలు ఇస్త్రీకి ఇచ్చేటప్పుడు మనం ఒక పద్దు రాస్తాం దాన్ని చాకలి పద్దు అంటాం కదా ఎన్ని బట్టలు ఇచ్చామో ఎన్ని బట్టలు తీసుకున్నామో అని ఎందుకు అంటారంటే మనకు ఒక లెక్క తెలియదు అండి మరి ఈ లైఫ్ టైమ్ లో మనకి ఎన్నో ఎన్నో మనకి ఓపెన్ ఐస్ తోటి డ్రీమ్స్ తోటి ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా ముందు కూడానే మనకు తెలియదు అనమాట మరి ప్రతి డ్రీమ్ కూడా మనకి ఎంతో నేర్పిస్తుంది ఎంతో విజన్ ఉంటుంది దాని మీద చాలా చక్కటి రీసెర్చ్ గానీ చక్కటి ఆ విజన్ గానీ ఆయన చాలా చక్కగా చేస్తుంది అరుణ తన నెంబర్ నేను ఇస్తాను అరుణ నెంబర్ చెప్పారు యాక్చువల్లీ నాకు నా డ్రీమ్స్ గుర్తుండట్లేదు అది ఏం రీజన్ అంటారు డ్రీమ్స్ చాలా తెలుస్తుంది తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత ఐల్ ట్రై టు రీకలెక్ట్ బట్ ఐ వోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఇంతలేరు మనం మాట్లాడదాము మీకు బ్యూటీషియన్స్ అయిపోయాక మనం ఓకే యా అయితే ఒకసారి అరుణ నెంబరు అరుణ ఒకసారి మీ నెంబర్ చెప్పవా 8839 ఒకసారి నోట్ చేసుకోండి 8839 8839 6 8 4 3 4 3 సరే లేదంటే నేను మెసేజ్ పెడతాను నాకు ఇక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి అది రేపు కూడా ఒకసారి నేను నీ నెంబర్ ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ తెలియజేస్తాను సరే ఇంకా బ్యూటీషియన్స్ ఎవరు ఇక్కడ ఉన్నారు కోమలి మాధురి కోమలి చెప్పమ్మా నీ ఫీడ్బ్యాక్ మేడం నీ ఫీడ్బ్యాక్ ఏంటి నువ్వు నీ క్లయింట్స్ తో ఇన్నర్ బ్యూటీని ఎంత వరకు నువ్వు చేస్తావు ఇన్నర్ బ్యూటీ అంటే క్లయింట్స్ ఇంకా లాక్ డౌన్ వల్ల ఎవరు రావట్లేదు మేడం అదే అదే అంటే కాదమ్మా ఇప్పుడు సంగతి కాదు ఇన్ ఫ్యూచర్ లో ఇన్నర్ బ్యూటీ కోసం నువ్వు చేయగలవని నేను అనుకుంటున్నాను దాని మీద నీ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగుతున్నాను అదే మేడం మీరు చెప్పినవన్నీ నాకు బాగా నచ్చాయి మీతో పరిచయం అయ్యాక నేను చాలా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకప్పుడు ఏడుస్తూ కూర్చుండే దాన్ని మైండ్ అంతా డిమ్ అయిపోతుండేది కానీ ఇప్పుడు అంత ధైర్యం వచ్చేసింది మీతో ఎప్పుడైతే కలిసానో అన్ని ఇంకా మెడిటేషన్ లోకి వెళ్ళడం మీరు చెప్పే మాటలు ఇవన్నీ చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి నాకు సో నాకు చాలా బాగుంది నేను కూడా అలాగే వచ్చే వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తూ ఉంటాను మేడం కస్టమర్లకి కూడా అంటే మాక్సిమం ఇప్పుడు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నా కూడా నేను ఇదే చెప్తున్నాను మెడిటేషన్ చేయండి కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది బాగుంటది హెల్త్ బాగుంటది ఇవన్నీ చెప్తున్నాను మేడం చాలా మంది కూడా అడుగుతున్నారు
వీలైతే మీతో కూడా మాట్లాడడానికి అడిగారు అప్పుడు ఫస్ట్ లాక్ డౌన్ ముందు, ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ వచ్చి కస్టమర్లు కూడా తగ్గారు, మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. నేను వీలైనంత వరకు నేను కూడా అలాగే వెళ్తున్నాను మేడం, మీరు చెప్పినట్టే చేస్తున్నాను అంతా. నేనైతే కొంచెం హ్యాపీగా ఉన్నాను మేడం మీ పరిచయం అయ్యాక. ఇంకా బ్యూటీషియన్స్ ఎవరు ఉన్నారా? మాదిరి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ 1 ఇయర్ బట్టి నేను పార్లర్లో కూడా మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నాను, మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. రమణి గారు కూడా ఒకసారి వచ్చి క్లాస్ కూడా చెప్పారు. సో నేనైతే రమణి గారిని 100% ఫాలో అవుతున్నాను. చూద్దాం నెక్స్ట్ సెషన్ అంటున్నప్పుడు నెక్స్ట్ సెషన్ అని ఇంకా ఏం తెలుసుకుంటానో చూడాలి. యాక్చువల్లీ ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో ఒకటి, మన కళ్ళు చూసేవారు కళ్ళు బాగున్నాయంటే ఆ నా కళ్ళు బాగున్నాయా అన్న డౌట్ పడతారు కదా, నేను చాలా సార్లు ఫేస్ చేశానండి. చాలా మంది నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటావు నిజంగా నువ్వు బాగుంటాను నిజంగా వెటకారం పడుతున్నారేమో అని చాలా డౌట్ పడేదాన్ని. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం లేదు నిజంగా నేను అందంగానే ఉంటాను, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఐఎమ్ స్టార్టింగ్ టు లవ్ మై సెల్ఫ్ నౌ. ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అది బిజినెస్ అయితే లేదు మేడం, చాలా డల్ గా ఉంది, కానీ బాధ అయితే లేదు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎవరికి బిజినెస్ లేదు, అందరూ జస్ట్ వస్తే థ్రెడ్డింగ్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఎవరు తీసుకుంటున్నారు. బిజినెస్ క్లోజ్ చేయాలని ఇది ఒక పెద్ద అవకాశంగా తీసుకొని ఈ టైం లోనే నాలెడ్జ్ తీసుకున్నామంటే ఇది మనం నెక్స్ట్ మనం బిజీ అయ్యే టైం లో అదంతా అప్లై చేయొచ్చు ప్రాక్టికల్ గా. లక్ష్మీదేవి గారు, లక్ష్మీదేవి గారు మేడం ఎంతో ఎదురు చూస్తున్నారు మాట్లాడాలని, నాకు అర్థమైపోతుంది. మనకి పెద్ద స్టోరీ అయిపోద్ది మేడం మీద, నేను చెప్పాల్సింది అయితే చాలా ఉంది. నేను నా 30 ఇయర్స్ అనుభవంలో కన్నా మీ దగ్గరకు వచ్చిన 6 మంత్స్ లో నాకు చాలా చేంజెస్, ఇంకా చాలా ఎప్పుడు చాలా ఏదో జాబ్ పోయింది, జాబ్ మానేశాను, డబ్బులు పోయాయి, జీతం పోయింది, ఇలా నాన్నగారికి సర్వీస్ చేసుకుంటూ ఉండిపోయాను. అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వదిలేశారు, అందరూ భారం నా మీద పెట్టేశారు అని నేను ఏదో బాధపడిపోయేదాన్ని. కానీ మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా చేంజ్, ఇంకా డబ్బుతో కాదు నాన్నగారికి సేవ చేసే టైం నాకు వచ్చింది. మీరు ఇంత ముందు కూడా 2-3 సార్లు మీ దగ్గరకు వస్తే మీరు నాకు చెప్పారు కదా, మీరు కానీ ఇలా ఆధ్యాత్మికం వైపు రాకపోతే మీకు ఏంటి, మీరు చెప్పిన మాట ఇంకా నాకు గుర్తున్నాయి మేడం. మీ నాన్నగారు సేవ చేయడం కాదు, మీరు ఉద్యోగం మానేసి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇటువైపు జంప్ అవ్వాలి అని 2-3 ఇయర్స్ ముందే మీరు నాకు చెప్పారు. కానీ నేనెందుకు ఉంటాను జాబ్ మానే, నేను ఎందుకు జాబ్ మానేస్తాను అన్న అనుకున్నాను. కానీ అనుకోని విధంగా జాబ్ కూడా మానేయాల్సి ఇంట్లో ఉండి నాన్నగారు సేవ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. కాస్త మరి అంటే మీరు 30 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను కదా మేడం, దాని వల్ల మరి నేను కొంచెం మిస్ అయ్యానని బాధగా ఉంటది నాకు. కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినందుకు నాకు ఆ బాధ లేదు, కంచి బాబు మంచిగా సెటిల్ అయ్యాడు చక్కగా, నాకు ఇంకా ఇంకేం లేదు. ఏదో విధంగా మీరు నాకు సిస్టర్ లాగా మీతో పాటు ఎక్కడుంటే మీతో పాటు నేను జర్నీ చేయాలనుకుంటున్నాను. డబ్బుల వైపు కానీ దేని వైపు కానీ లేదు, ధైర్యం కాలా చాలా బాగా వచ్చింది నాకు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు తెలుస్తుంది కదా, మీ వల్ల నేను చాలా బాగా మారాను మేడం. మెడిటేషన్ చేసిన దగ్గర నుంచి చాలా మార్పు వచ్చింది. నా వల్ల కాదు, మీ కోసం మీరు తెలుసుకున్నారు అది లేదు మేడం, మీలో ఉండే పవర్ తెలుసుకున్నారు, మీలో ఉండే ఆ శక్తిని తెలుసుకున్నారు, తెలుసుకుంటున్నారు. మెడిటేషన్ అసలు యాక్చువల్ గా నేను ఈ 6 నెలల్లోని చాలా చాలా మాస్టర్స్ చాలా మీకు అన్ని ప్రతి అనుభవం మీకు చెప్తున్నాను కదా, మా మరిది గారికి చెప్తే అసలు ఎవరికి రావద్దునా ఇంత మంచి అనుభవాలు మీకు మంచి వస్తున్నాయి. పెళ్ళైన దగ్గర నుంచి చెప్పాను, అయినా సరే మీరు మెడిటేషన్ లో రాలేదు పోనీ, ఈ విధంగా రమణి మేడం కి చాలా థ్యాంక్స్, నిన్ను చక్కగా మంచి దారిలో పెట్టారు, నేను పెట్టలేకపోయాను అని మా మరిది గారు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఇంట్లో నాన్నగారు సేవ చేసుకుని ఏదో హ్యాపీగా ఉన్నాను మేడం, నిజంగా నాకు ఏ బాధ లేదు. ఇదిగో బాబు పెళ్లి చేస్తే ఇంకా హ్యాపీ, అంతా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా
చాలా చాలా మీకే చాలా థ్యాంక్ యూ మేడం. అసలు మీ వల్ల నేను ఇలా మారాను అనుకునే టైం కన్నా కొంచెం టైం ఎక్కువ అయింది. మరి ఈ రోజుకి మనం క్లోజ్ చేస్తున్నాము. రేపు సెషన్ అనేది దివ్య సుందరి. మనం ఈ రోజు సొగసు చూడ తరమ చూసాము, రేపు దివ్య సుందరి అవ్వాలి అంటే మరి ఏంటనేది రేపు క్లాస్ లో మనం తెలుసుకుందాము. రేపు క్లాస్ అయిన తర్వాత ఎల్లుండు మీ అందరికి వీటన్నిటి మీద ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయటం, ఒక చర్చా వేదిక ఉంటుంది. మరి వాటన్నిటిలో మీరు పార్టిసిపేట్ చేయాలి. చేస్తే మీ అందరికి, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక సర్టిఫికేట్ మీకు నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండు ఇలాగ ఇదే టైంలో వచ్చి మనం కలుసుకుందాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికి. మరి అందరు కూడా ఈ జూన్ 21 యోగా డే రోజు అందరూ మెడిటేషన్ మీ వాట్ మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా చేయిస్తారని మీ అందరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. బై. Thank you.